కానీ ఎప్పుడైనా మనము మన ఈ చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇట్లాంటి జీవోల వల్ల చెరువులు నువ్వు వీడికి వస్తే పామునన్న పట్టుకొస్తావు అనుకున్నా. అరే చెప్పవచ్చు, తీసుకొని వస్తుంటే. అవునా బాబు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయట. తీసుకొస్తూ హ్యాపీగా అది చూసేవారు అని ఇన్స్పైర్ అవుతారు. జంతువులను ప్రేమించాలి. మీ టీవీ ఛానల్ ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇప్పుడున్న ఎండ వేడికి రకరకాల పక్షులు ఇబ్బంది పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన ఒక పాట్లో కొన్ని నీళ్లు పోసి ఎండాకాలము వచ్చే పక్షులు దారితీని తీర్చాలని చెప్పి మనవి చేసుకుంటాం. దారితీని తీర్చాలి. చీకోటి ప్రవీణ్ లో కొత్త కొత్త కోణాలు బయటకు వస్తా ఉన్నాయి చూడ్రి. క్యాసినో, జూదము, తర్వాత పోకర్ ఇట్లాంటివే కాదు, పక్షులకి కొన్ని మంచినీళ్ళు కూడా అందుబాటులో పెట్టడని చెప్తా ఉన్నాడు. ఈ చికోటి ప్రవీణ్ ఇప్పుడు కనుక కాషాయ వస్త్రాలు వేసి ఒక బాబాగా మారినా కూడా ఆ రూపంలోకి మారిపోతాడు ప్రవీణ్ ప్రవచన. ఒక బిజినెస్ హ్యుమానిటేరియన్ అనేది ఒక మంచి ఉంటుంది. ఇప్పుడు ప్రకృతిని ప్రేమించాల్సిన అవసరం ఉంది, జంతువులను ప్రేమించాల్సిన అవసరం 100% అవి ఉంటేనే మంచి 100%. ఇది ఒక బిజినెస్ వేరే. ఇప్పుడు కూడా మీరు కూడా ఇల్లీగల్ గా ఫ్రేమ్ చేయొద్దు నా బిజినెస్ ని. ఇట్ ఈస్ లీగలైజ్. నేనేమంటున్నా ఇది ఇల్లీగల్ దందా అని తీన్మారమల్లన్న అనలేదు. ఎవరు కూడా అనుకో. నేనేం చెప్తున్నా, ఇవాళ హైదరాబాద్ లో రేస్ కోర్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఎందుకు బంద్ చేస్తలేరు? రైట్. ఇప్పుడు బంద్ చేసేటోళ్ళు జువ్వా. ఇప్పుడు ఇక్కడ గ్యాంబ్లింగ్ నిషేధం కదా, మరి రేస్ కోర్స్ కూడా బంద్ చేయాలి కదా. ఒక ఇప్పుడు మా దాంట్లో కన్నా మిడిల్ క్లాస్, అబ్బర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. ఇలా రేస్ కోర్స్ చికోటి గుడ్ పర్సన్, చికోటి లైక్ మెగాస్టార్ చిరంజీవి ఫేస్ కట్, ఏమైనా తిట్టుడు కూడా ఉంటాయి. అవి కూడా చెప్పు. అరే ఏంది భయ్, నీ తిట్టుడు ఎక్కడ తీడా? మెగాస్టార్ ఫేస్ కట్ అది అన్న మనిషికి చేసే బిజినెస్ లంగా దందా అని ఏది లేదు. మేము కట్టిన ప్రాపర్ గా ట్యాక్స్లు ఎవరు కట్టారు? సరే, ఈడీకి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఫెమా పైన సందేహాలు ఉన్నాయి కాబట్టి పిలిచిరు. సరే, ఈడీ పిలిచినంత మాత్రం దొంగ కాదు కదా అన్న. ఈడీ పిలిచిన వాళ్ళ దొంగ కాదు, ఖైదీ కాదు. రైట్ గా కానీ ఎప్పుడైనా మనము మన ఈ చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇట్లాంటి జీవోల వల్ల చెరువులు బాధ. నువ్వు వీడికి వస్తే పామునన్న పట్టుకొస్తావు అనుకున్నా. అరే చెప్పవచ్చు, తీసుకొని వస్తుంటే. అవునా బాబు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయట. తీసుకొస్తూ హ్యాపీగా అది చూసేవారు అని ఇన్స్పైర్ అవుతారు. జంతువులను ప్రేమించాలి. మీ టీవీ ఛానల్ ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇప్పుడున్న ఎండ వేడికి రకరకాల పక్షులు ఇబ్బంది పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన ఒక పాట్లో కొన్ని నీళ్లు పోసి ఎండాకాలము వచ్చే పక్షులు దారితీని తీర్చాలని చెప్పి మనవి చేసుకుంటాం. దారితీని తీర్చాలి. చీకోటి ప్రవీణ్ లో కొత్త కొత్త కోణాలు బయటకు వస్తా ఉన్నాయి చూడ్రి. క్యాసినో, జూదము, తర్వాత పోకర్ ఇట్లాంటివే కాదు, పక్షులకి కొన్ని మంచినీళ్ళు కూడా అందుబాటులో పెట్టడని చెప్తా ఉన్నాడు. ఈ చికోటి ప్రవీణ్ ఇప్పుడు కనుక కాషాయ వస్త్రాలు వేసి ఒక బాబాగా మారినా కూడా ఆ రూపంలోకి మారిపోతాడు ప్రవీణ్ ప్రవచన. అది ఒక బిజినెస్ హ్యుమానిటేరియన్ అనేది ఒక మంచి ఉంటుంది. ఇప్పుడు ప్రకృతిని ప్రేమించాల్సిన అవసరం ఉంది, జంతువులను ప్రేమించాల్సిన అవసరం 100% అవి ఉంటేనే మంచి 100%. ఇది ఒక బిజినెస్ వేరే. ఇప్పుడు కూడా మీరు కూడా ఇల్లీగల్ గా ఫ్రేమ్ చేయొద్దు నా బిజినెస్ ని. ఇట్ ఈస్ లీగలైజ్. నేనేమంటున్నా ఇది ఇల్లీగల్ దందా అని తీన్మారమల్లన్న అనలేదు. ఎవరు కూడా అనుకో. నేనేం చెప్తున్నా, ఇవాళ హైదరాబాద్ లో రేస్ కోర్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఎందుకు బంద్ చేస్తలేరు? రైట్. ఇప్పుడు బంద్ చేసేటోళ్ళు జువ్వా. ఇప్పుడు ఇక్కడ గ్యాంబ్లింగ్ నిషేధం కదా, మరి రేస్ కోర్స్ కూడా బంద్ చేయాలి కదా. ఒక ఇప్పుడు మా దాంట్లో కన్నా మిడిల్ క్లాస్, అబ్బర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. ఇవాళ రేస్ కోర్స్ చికోటి గుడ్ పర్సన్, చికోటి లైక్ మెగాస్టార్ చిరంజీవి ఫేస్ కట్, ఏమైనా తిట్టుడు కూడా ఉంటాయి. అవి కూడా చెప్పు. అరే ఏంది భయ్, నీ తిట్టుడు ఎక్కడ తీడా? మెగాస్టార్ ఫేస్ కట్. అది అన్న మనిషికి చేసే బిజినెస్ లంగా దందా అని ఏది లేదు. మేము కట్టిన ప్రాపర్ గా ట్యాక్స్లు ఎవరు కట్టారు? సరే, ఈడీకి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఫెమా పైన సందేహాలు ఉన్నాయి కాబట్టి పిలిచిరు. సరే, ఈడీ పిలిచినంత మాత్రం దొంగ కాదు కదా అన్న. ఈడీ పిలిచిన వాళ్ళ దొంగ కాదు, ఖైదీ కాదు. ఖైదీ కాదు. రైట్. రైట్.